రాస్తే చాలా ఇంట్లో చూపిస్తారు. మరి ఇక్కడ మరి సమయం ఇవ్వడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాను. వచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే వారు 37,000 కుటుంబానికి సహకారాన్ని ఇచ్చింది, చాలా గొప్ప సేవ. ఈ రోజు సంబంధించి ఇక్కడ వారు ఈ రోజు పంపిణీ చేస్తున్నటువంటి 1,000 మందికి ఈ రోజు ఈ ప్యాకెట్ మనం వారి ద్వారా పంపిణీ చేసుకోవడం. ఈ 1,000 మందికి సంబంధించినటువంటి ఈ ప్రొవిజన్ ప్యాకెట్ ఏదైతే ఉందో మరి 30 లక్షల విలువ కలిగినటువంటి మెటీరియల్ పంపిణీ చేస్తున్నాం. మిత్రులు సతీష్ పాస్టర్ గారు వారిని నేను మా వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ అదేవిధంగా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి మా టీచర్స్ కావచ్చు, మా పాత్రికేయ మిత్రులు కావచ్చు, మా పాస్టర్ సోదరులు కావచ్చు, మా నాయకులందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా నేను వారిని అభినందన తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 3 నెలలు సఫర్ అవుతున్నాం సార్. 3 నెలల నుంచి ఇంతవరకు యాజమాన్యం కూడా ఎలాంటి యాజమాన్యం కూడా మా మేనేజ్మెంట్ నేను ప్రిన్సిపల్ గా చేస్తున్నాను, నేను ఒక టీచర్ కాదు, నేను ప్రిన్సిపల్ గా నేను చేస్తున్నాను. కనీసం మా యాజమాన్యం నాకు ఇంతవరకు కూడా ఈ 3 నెలల నుంచి మరి ఎట్లా బ్రతున్నా ఏంటని కూడా వాళ్ళు ముందుకు రాలేకపోయిన సందర్భం. కలవరి సంస్థ ఒక 2 నెలలకు సరిపడా ఒక చిన్న ఫ్యామిలీకి అయితే ఒక 2 నెలలు సరిపడేటువంటి అద్భుతమైనటువంటి వస్తువులు దీంట్లో ఇచ్చారు. నిజంగా మరొకసారి నేను వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేశారు, నిరుపేదలకు సాయం చేసిన దాన్ని బట్టి. అంతేకాకుండా సేవకులకు కూడా ఎంతో ఆదరణ ఓదార్పు కలిగింది. ఈరోజు నా 30 సంవత్సరాల అనుభవంలో సతీష్ కుమార్ గారిని ఒక్కనే నేను చూస్తున్నాను. ఇలాంటి సాయం చేసే వాళ్ళు ఎంత డబ్బు ఉన్నా సాయం చేసే వాళ్ళు మాత్రం నాకు పడలేదు. పరమంతమైన ఆయన దీవించింది కాక ఎస్పెషల్లీ టీచర్స్ని ఆదుకోవడం అనేది ఆ థాట్ రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లనే పేద ప్రజలకు ఇంత సహాయ సహకారాలు అందుతుంటాయి. ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఒక సాధారణ వ్యక్తి చేసిండి అనిపిస్తుంది. సతీష్ కుమార్ గారు మా ధర్మపురిలో ఉన్న వాళ్ళే కాకుండా ధర్మపురి నియోజకవర్గానికి చెందిన మొత్తం మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు మరియు బడుగు బలహీన వర్గానికి చెందిన వాళ్ళందరికీ సారు పెద్ద మనసుతోటి ఇవాళ ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క కిట్టు ఇంత పెద్ద ఎత్తున 30 లక్షలతోటి సహాయం చేయడం చాలా అభినందనీయం. నాతో పాటుగా చాలామంది ప్రైవేట్ టీచర్స్ అన్నం లేక చాలా బాధపడుతున్నారు, వాళ్ళకి ఎంతో ఇది ఊడలు లభిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు వాళ్ళకు చాలా సంతోషం ఉంది. వాళ్ళకు దేవుడు మంచి హృదయాన్ని ఇచ్చి మంచి మనసు కలిగి ఈ కుగ్రామాలకు వచ్చి ఈ పేద సేవకులకు ఇంతగా సహాయం చేసినందుకు అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాం. మతము అనేది సంబంధం లేకుండా మాకు చాలా సాటి వ్యక్తి యొక్క బాధను తెలుసుకుని మాకు సహాయం చేసినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంతమందికి సహాయం చేయడం అంటే అది మామూలు విషయం కాదు, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత మాకు తన గురించి తెలియదు, కానీ తెలిసినాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.